బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ భక్తుడు ఆనంద నిలయాన్ని వీడియో తీశాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే మొదటి ప్రకారం వరకు సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. నిన్న రాత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో తనిఖీలు సక్రమంగా చేయకపోవడంతో ఓ యువకుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు. వర్షం వస్తున్న సమయంలో ఆనంద నిలయంలోని బంగారు గోపురం మీద వర్షం పడుతున్న విజువల్స్ చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. వీడియో తీసిన యువకుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దామోదర్, విజువల్స్ లో చూస్తున్నాం ఆనంద నిలయం బంగారు గోపురంపై వర్షం పడుతుంది. ఈ అద్భుతమైన దృశ్య కావ్యంలో ఉంది ఈ వీడియో, ఎలా తీయగలిగారు? తిరుమలలో మరోసారి టీటీడీ విజిలెన్స్ కానీ అటు మిగతా వ్యవస్థ యొక్క భద్రతా నిఘా దొల్లతనం మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకువెళ్ళడం అంటే ఎంత, గతంలో చాలా సార్లు ఆనంద నిలయం కాదు కనీసం ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్ లోనే సెల్ ఫోన్లు ఆపివేస్తారు. మూడు దఫాలుగా సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ లోపలికి తీసుకెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. ఈ విధంగా ప్రతిసారి తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. అలాంటిది నిన్న రాత్రి ఒక యువకుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సెల్ ఫోన్ తీసుకెళ్లి సోషల్ మీడియాలో ఈ విజువల్స్ ను షేర్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అద్భుతంగా విజువల్స్ చిత్రీకరించాడు. వర్షము గోపురం, బంగారు గోపురం మీద వర్షం పడుతున్న విజువల్స్ ను మనం చూడవచ్చు. కానీ టీటీడీ కానీ బీటీడీ భద్రత ప్రకారము లోపలికి ఎలాంటి సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ తీసుకెళ్ళకూడదు. అలాంటిది సెల్ ఫోన్ నేరుగా తీసుకెళ్లాడంటే ఈ తనిఖీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో డ్రోన్ విజువల్స్ కూడా ఆనంద గోపురం మీద చిత్రీకరించిన విజువల్స్ బయటపడ్డాయి. ఈ విధంగా బీటీడీ యొక్క విజిలెన్స్ భద్రతా వైఫల్యం అడుగడుగునా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సెల్ ఫోన్ తీసుకుపోయిన వాళ్ళు రేపు ఏదైనా మారునాదాలు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మొత్తం మీద సెల్ ఫోన్ తీసుకెళ్లిన యువకుడు మామూలు క్యూ లైన్ లో వెళ్లిన యువకుడు, అలాంటి మామూలు దివ్య దర్శనం కానీ మామూలు 300 రూపాయల టికెట్ల దర్శనానికి వెళ్లిన యువకుడుగా తెలుస్తుంది. అతను తిరుమల నుంచి వెళ్తూ మార్గ మధ్యంలో చాలా మందికి షేర్ చేసుకుంటూ ఈ విజువల్స్ ను వెళ్ళినట్లు సమాచారం. అయితే ఆ యువకుడు తప్పకంటే టీటీడీ యొక్క భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యమే అడుగడుగుని కనిపిస్తుంది. ఈ విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది స్వాతి. దామోదర్, ఈ భద్రతా వైఫల్యంపై అధికారులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? ఈ విజువల్స్ ఒక అరగంట క్రితమే బయటపడ్డాయి. ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో సర్క్యులేట్ అవుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడే ఈ విజువల్స్ ను సర్క్యులేట్ చేసినట్లు, తీసి సర్క్యులేట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఈ విజువల్స్ సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడమే పెద్ద తప్పు. దాన్ని అడుగడుగున కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెటల్ డిటెక్టర్ ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. అంతేకాకుండా సిబ్బంది వారిని అనువను తనిఖీ చేసి లోపలికి పంపిస్తుంటారు. అలాంటి సందర్భంలో ఎలా ఈ సెల్ ఫోన్ లోపలికి వెళ్ళిందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. అంటే ఎవరైనా సిబ్బందికి తెలిసిన వారిని లోపలికి పంపారా, లేకపోతే సిబ్బంది ఎవరైనా తీశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి స్వాతి. అయితే ఈ విషయం మీద టీటీడీ ఉన్నతాధికారులు ఇంకా స్పందించలేదు. స్పందించిన తర్వాత ఏ విధంగా దీని మీద స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది. అలాగే దామోదర్, మొన్ననే ఉగ్రవాదులు వచ్చారని కలకలం రేగింది. ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యాన్ని ఎలా చూస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ దామోదర్.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ భక్తుడు ఆనంద నిలయాన్ని వీడియో తీశాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే మొదటి ప్రాకారం వరకు సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. నిన్న రాత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో తనిఖీలు సక్రమంగా చేయకపోవడంతో యువకుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు. వర్షం వస్తున్న సమయంలో ఆనంద నిలయంలోని బంగారు గోపురం మీద వర్షం పడుతున్న విజువల్ చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. వీడియో తీసిన యువకుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ భక్తుడు ఆనంద నిలయాన్ని వీడియో తీశాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే మొదటి ప్రాకారం వరకు సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. నిన్న రాత్రి దర్శనానికి వెళ్లిన సమయంలో తనిఖీలు సక్రమంగా చేయకపోవడంతో యువకుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు. వర్షం వస్తున్న సమయంలో ఆనంద నిలయంలోని బంగారు గోపురం మీద వర్షం పడుతున్న విజువల్స్ చిత్రీకరించాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. వీడియో తీసిన యువకుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దామోదర్ స్వాతి, ఈ మధ్య తరచుగా తిరుమలలో భద్రతా వైఫల్యం అడుగడుగున బయటపడుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారని ఫేక్ మెయిల్ పెట్టడంతో పోలీసులు గాని అటు విజిలెన్స్ సిబ్బంది అనుగుణం గాలించిన పరిస్థితి. అదే రోజు కొంతమంది దుకాణదారులు కత్తులతో పరస్పరం దాడి చేస్తున్నారు. దీంతో పాటు ఈ మధ్య డ్రోన్ కెమెరాతో విజువల్స్ ను చిత్రీకరించిన విజువల్స్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. అది కూడా పెద్ద ఎత్తున వైరల్ కావడంతో పాటు టిటిడి మీద కొంత అప్రతిష్ట చెడ్డ పేరు తెచ్చే విధంగా తయారైంది. మొత్తం మీద ఇలాంటి విషయాల్లో సీరియస్ గా ఉండాల్సిన టిటిడి విజిలెన్స్ సిబ్బంది కానీ అటు భద్రతా వైఫల్యం కానీ అడుగడుగును కనిపిస్తుంది. తాజాగా నిన్న రాత్రి ఓ యువకుడు సెల్ ఫోన్ దేవాలయంలోకి తీసుకెళ్లి అటు ఆనంద నిలయం మొదటి ప్రాకారం మొదటి ఏదైతే ఉందో ఆనంద నిలయం గోడ వైపు నుంచి మనం బంగారు స్వామివారి వెనక గోడ వైపు నుంచి కానీ పక్క గోడ వైపు నుంచి కొన్ని కొన్ని బంగారు గోపురం మీద వర్షం పడే విజువల్స్ ను చిత్రీకరించాడు. అదేవిధంగా ఆ కింద కారిడార్ ఆ విజువల్స్ ను కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సెల్ ఫోన్ అక్కడ వరకు వెళ్ళడం ఏ విధంగా జరిగిందన్న విషయం మీదనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఎలా సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి పూర్తిగా నిషేధించింది టిటిడి. గతంలో ఒక భక్తుడు టిటిడి అదేవిధంగా ఆలయంలోని లక్ష్మీదేవి విగ్రహాన్ని సోషల్ మీడియాలో పెట్టినప్పుడు పెద్ద ఎత్తున హల్చల్ అయింది. అప్పటి నుంచి టిటిడి మరింతగా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంది. సెల్ ఫోన్ తో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ ఎలక్ట్రానిక్ వాచ్ను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయింది. అలాంటి పరిస్థితిలో ఏకంగా ఓ యువకుడు సెల్ ఫోన్ తీసుకెళ్లి లోపల విజువల్స్ ను చిత్రీకరించాడంటే ఆ భద్రతా వైఫల్యం ఎక్కడ ఫెయిలురందనే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనము తిరుమలలోకి వెళ్తున్న పరిస్థితిలో అటు క్యూ లైన్ లోకి వెళ్తున్నప్పుడు మొదటి నుంచి 4 సార్లు చివరికి ఆలయం లోపలికి వెళ్లే చోట కూడా చెక్ తనిఖీ చేస్తే అక్కడ కూడా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది ఏకంగా సెల్ ఫోన్ ఆలయం లోపలికి తీసుకెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఎడంవైపున ఉన్న ప్రాకారం వైపు నుంచి విజువల్స్ తీసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిటిడి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అంటే భద్రత ఆ రోజు ఆ సమయానికి విధుల్లో ఉన్న వారి మీద చర్యలు తీసుకుంటుందా, లేకపోతే మొత్తం
ఈ టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిఘా వైఫల్యాన్ని ఏ విధంగా టీటీడీ తీసుకుంటుందో చూడాలి. మొత్తం మీద ఈ విషయం మీద అయితే ఇంకా టీటీడీ ఉన్నతాధికారులు కానీ విజిలెన్స్ సిబిఎండిఎస్ కానీ స్పందించలేదు. స్పందించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అంతేకాకుండా యువకుడు నిన్న రాత్రి సెల్ ఫోన్ లో విజువల్స్ చిత్రీకరించి ఉదయం అతను తెలంగాణకు వెళ్తూ తన స్వస్థలానికి వెళ్తూ సోషల్ మీడియాలో ఈ విజువల్స్ ను అందరికి షేర్ చేసినట్టు సమాచారం. ఇవి తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫార్వర్డ్ అయ్యి అందరికి ఫార్వర్డ్ అయ్యి హల్చల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి యువకుడికి తప్పు కంటే టీటీడీ నిఘా వైఫల్యమే కనిపిస్తుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతులు లేవు, సెల్ ఫోన్ ఎక్కడెక్కడే లాగేసుకున్న పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకెళ్లారన్న విషయము, అప్పుడు సిబ్బంది ఎవరు డ్యూటీలో ఉన్నారు అన్న విషయం మీదనే టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇదైతే టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమని ఖచ్చితంగా మరోసారి చెప్పక తప్పదు స్వాతి. అలాగే దామోదర్, మొన్ననే ఉగ్రవాదులు వచ్చారని కలకలం రేగింది, ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యాన్ని ఎలా చూస్తున్నారు? ఈ విషయంలో ఉగ్రవాదుల కదలికల మీద ఫేక్ ఈమెయిల్ రావడంతో టీటీడీ ఉన్నతాధికారులతో పాటు అటు పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అనువనవున తనిఖీ చేశారు. ముఖ్యంగా మాడవీధులతో పాటు భక్తులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సుమారు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు చేసి ఫేక్ మెయిల్ గా తేల్చేశారు. అదేవిధంగా అదే రోజు ఒక చిన్నపాటి గొడవ కూడా జరిగింది. కత్తులతో ఒక ఇద్దరు వ్యాపారస్తుల మధ్య గొడవ జరగడం, ఒకరి మీద ఒక 7 మంది నిందితులు ఆగంతకులు ముఠాగలాగా వెళ్లి ఒక వర్గం వారు వెళ్లి కత్తులతో దాడి చేయడం, అతను హాస్పిటల్ అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఈ విధంగా కొంత నిఘా వైఫల్యంతో పాటు భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో టీటీడీ మొన్ననే ఫేక్ మెయిల్ ద్వారా అలర్ట్ అయినప్పటికీ మరోసారి ఈ విధంగా సెల్ ఫోన్ లోపలికి ఎలా వెళ్ళింది అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా, లేకపోతే అతనికి ఎవరైనా భద్రతా సిబ్బంది సెల్ ఫోన్ అందించారా అన్న విషయం మీద కూడా దర్యాప్తు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం స్వాతి. దీనిపైన ఇంకా ఎవరైనా అధికారులు స్పందించే అవకాశం ఉందా? అలాగే ఇతని పైన టీటీడీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? స్వాతి, అక్కడి వరకు సెల్ ఫోన్ తీసుకువెళ్ళడమే తప్పు, కానీ సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తారు, కనీసం 3-4 చోట్ల ఈ మనం దేవాలయంలోకి క్యూ లైన్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి సెల్ ఫోన్ తనిఖీలు వరుసగా జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఇతను ఏ విధంగా సెల్ ఫోన్ తీసుకెళ్లాడు అంటే తనిఖీ సిబ్బంది ఏదైతే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే సెల్ ఫోన్ వెళ్ళిపోయినట్టు సమాచారం. అందుకు సంబంధించి పూర్తిగా వారి మీదే చర్యలు ఉంటాయి. సెల్ ఫోన్ తనను తీసుకెళ్ళిచ్చారు కదా అని ఆ యువకుడు సెల్ విజువల్స్ తీసినట్టు ఉంటుంది. మొత్తం మీద ఆ యువకుడు ఎవరనేది తేలాల్సి ఉంది. దీని గురించి కూడా సమాచారం టీటీడీ తనిఖీల్లో బయటపడే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఆ యువకుడితో పాటు టీటీడీ ఉన్నతాధికారుల మీద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ దామోదర్.